అతి ముఖ్యమైన తీర్థయాత్రలో షిరిడి ఆలయం ఒకటి. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు షిరిడికి వస్తుంటారు. ప్రధానంగా గురువారం విపరీతమైన రద్దీ ఉంటుంది. 36,000 మందికి పైగా షిరిడిలో నివాసం ఉంటున్నారు. షిరిడిలో వలస కూలీలకు ఇతరులకు ఉపాధి కల్పిస్తుంది. సాధారణ రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు ఉంటే పర్వ దినాల్లో లక్షల్లో తరలి వస్తుంటారు. డొనేషన్స్ రూపంలో కోట్ల రూపాయలు వస్తుంటాయి. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో సాయిబాబా మందిరాలు ఉన్నాయి. అయితే షిరిడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి తర్వాత భారతదేశంలో అత్యంత ధనిక ఆలయం షిరిడి సాయి సంస్థానం. షిరిడికి ప్రతిరోజు 60,000 మంది వస్తుంటారని అంచనా. వారాంతాల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుంది. దసరా, గురు పౌర్ణమి, రామనవమి వంటి పర్వదినాల్లో భక్తుల సంఖ్య 5 లక్షలకు పైగానే ఉంటుంది. ఆలయం ఒకప్పుడు ప్రైవేట్ వారి చేతుల్లో ఉండేది. షిరిడి 1922 నిర్మించబడింది. సాయిబాబాకు భక్తుడైన నాగ్పూర్ నివాసి శ్రీమంత్ గోపాలరాన్ అనే లక్షాధికారి చేత నిర్మించబడింది. ప్రస్తుతం సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ యాజమాన్యం చేతిలో నడుస్తుంది. భక్తులు సాయిబాబా ఆలయానికి భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. అందులో ధనికులు కూడా ఉంటారు. నాస్కామ్ సహా వ్యవస్థాపకులు కేవీ రమణ సాఫ్ట్వేర్ సంస్థలను స్థాపించి సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాడు. తనకు వచ్చిన డబ్బును షిరిడికి విరాళంగా ఇస్తుంటారు. తన సంపాదనలో ఏకంగా 80% ట్రస్ట్ కు విరాళంగా ఇస్తున్నారు. 14,000 మంది భక్తులకు వసతి కల్పించే విధంగా ఆశ్రమాన్ని నిర్మించడానికి 2012 110 కోట్లు విరాళం ఇచ్చారు. 1977 వచ్చిన షిరిడికే సాయిబాబా సినిమాలో యాక్టర్ సుధీర్ దల్వి చక్కగా నటించాడు. ఈ సినిమా రికార్డులను బద్దలుగొడింది. ఇతను వీధుల్లో తిరుగుతుంటే ఇతరులు ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. బాబాగా ఆయన లీనమై నటించడమే ఇందుకు కారణం. 2010 మాలిక్ ఏక్ చిత్రంలో జాకీ ష్రాఫ్ నటించారు. షిరిడిలో చిత్రం షూటింగ్ జరిగిన సమయంలో జాకీ సిగరెట్లు తాగడం, మద్యపానం చేసేవారు కాదు. షిరిడిలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసేందుకు మలేషియా ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించింది. ఈ క్రమంలో 2019 అక్టోబర్ లో మహారాష్ట్ర ప్రభుత్వం మలేషియా ప్రభుత్వం మధ్య బిడ్ కుదిరింది. 1500 కోట్లతో ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారు. షిరిడికి చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. 2009 మార్చి లో సాయినగర్ షిరిడి సెంట్రల్ రైల్వే అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక ప్రధాన టెర్మినల్. కోల్కతా, పూరి వంటి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి ఆదివారం సాయినగర్ షిరిడి నుంచి బయలుదేరి పూరికి 1619 కిలోమీటర్ల ప్రయాణం చేస్తోంది. ఇందుకు 26 గంటల సమయం పడుతుంది. సాయిబాబా 5 ఏళ్ల పాటు వేప చెట్టు కిందనే నివసించేవాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం షిరిడి యొక్క సగటు అక్షరాస్యత 70% ఉంది. ఇందులో పురుషులు 76%, స్త్రీలు 62% ఉన్నారు. జాతీయ సగటు అక్షరాస్యత రేటు 59.5% ఉంది. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.